వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. చాలా మంది ఈ మధ్యకాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని పాటిస్తున్నారు. అందుకే వాళ్ళు తినే ఆహారంలో ఎన్నో మార్పులు చేస్తున్నారు. దాన్నే మనం డైట్ అని కూడా అంటాం. అయితే ఈ డైట్ ని పాటించే వారు ఎక్కువగా బరువున్నవారు లేదా తక్కువ బరువున్నవారు మరియు గుండె సంబంధిత వ్యాధులున్నవారు మనకు కనబడుతుంటారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారంతో పాటు పీల్చే గాలి, తాగే నీరు కూడా చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య క్యాన్సర్. ముఖ్యంగా మనం పీల్చుకునే గాలి వల్లనే ఎక్కువగా వస్తుందనే విషయం అనేక సర్వేల్లో బయటపడింది. ఇక దాన్ని బట్టి రోజు ట్రాఫిక్ లో తిరిగే వాళ్ల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన డైట్లలో గుండె మరియు అధిక బరువును గురించే చూసాం. కానీ శ్వాస వ్యవస్థ ఇబ్బందికి గురికాకుండా చేసే డైట్ ప్లాన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ 5 ఆహారపు అలవాట్లు మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి. అవేంటంటే, మొదటిది సిట్రస్ జాతికి చెందిన పండ్లు. వీటిలో సహజంగా విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడటంలో ఆరెంజ్ మరియు నిమ్మ చాలా ఉపయోగకరం. ఎందుకంటే శ్వాస వ్యవస్థ తొందరగా యథావిధిగా పనిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. రెండవది క్యారెట్లు. చాలా మంది క్యారెట్లు కళ్లకు మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటారు. కానీ ఆరెంజ్ రంగులో ఉన్న పళ్ళు, కూరగాయల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి సాధారణ స్థితికి రావటానికి ఉపయోగపడతాయి. అంటే దీర్ఘకాలికంగా ఉన్న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. వీటిలో కందగడ్డ, పొప్పడి పండు, దానిమ్మ మరియు ఆరెంజ్ రంగులో ఉండే క్యాప్సికం వంటి కూరగాయలు ముఖ్యమైనవి. మూడవది ఆకుకూరలు. ఆకుకూరల్లో విటమిన్ ఏ మరియు బి అధికంగా ఉండటం వల్ల ఆస్తమా వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. నాలుగోది నల్లని రంగులో ఉండే చాక్లెట్స్. నలుపు రంగులో ఉండే చాక్లెట్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి ఊపిరితిత్తుల్లో ఉండే కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. దానివల్ల ఎన్నో రకాల ఊపిరితిత్తుల వ్యాధులకు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఐదవది బ్లూబెర్రీ మరియు బ్లాక్బెర్రీ. ఇవి కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కాబట్టి నిత్యం ట్రాఫిక్ లో ప్రయాణం చేసేవారు వీటిని డైట్ ప్లాన్ లో ఉంచుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.